వెల్కమ్ టు ఎఫ్ టాక్స్. ఈరోజు ఎఫ్ టాక్స్లో కొత్తపేటలోని ప్రసన్న మహాంకాళి టెంపుల్లో నేనున్నాను. ఇక్కడ గోశాల నిర్మాణం జరగబోతుంది, దానికి శంకుస్థాపన పూజ ఈరోజు ఉందండి. సో శంకుస్థాపన పూజ గురించి అండ్ అమ్మవారి గురించి ఒకసారి చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హలో చైతన్య గారు, ఈరోజు శంకుస్థాపన జరిగింది కదా, దాని గురించి ఒకసారి చెప్పండి విశేషం ఏంటి. ఈరోజు శంకుస్థాపన మహోత్సవం అండి, గోశాల నిర్మాణానికి ఈరోజు చేశారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, అమ్మవారి దయ వల్ల ఈరోజు చేయడం జరిగింది. మూడు గోవులు అయితే ఉన్నాయండి మన దానికి, ఎన్ని రోజులు లేకపోతే బయట పెట్టేశాము. వాటికి ఒక వాటి కోసం అని చెప్పేసి భక్తులు అందరు కలిసి చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చి చేస్తున్నారన్నమాట. అమ్మవారి గురించి చెప్పాలి అంటే అసలు అది చెప్పలేము, దాన్ని ఇవ్వాల్సిందే, అది అనుభవించాల్సిందే. అవును, అంత మహత్యం అంతా ఆమె చేపించుకుంటుంది, ఆమె సంకల్పంతో జరిగేవి అవన్నీ. చాలా మహిళ ప్రత్యేక పూజలు ఏం జరుగుతూ ఉంటాయి మన గుళ్ళో? పూజలు అంటే నవరాత్రులు బాగా జరుగుతాయమ్మా. బోనాల కార్యక్రమం అయితే అసలు కన్నుల పండుగ అది. ప్రతి శుక్రవారం మహా మంగళహారతులు ఉంటాయి, గురువారము అభిషేకాలు, ఆమె పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4-5:30కి అభిషేకం ఉంటుంది. చుట్టూ అమ్మవార్లకి అభిషేకాలు వాళ్ళకి అంత చాలా. గురువారం శుక్రవారం మంగళవారాలు అందరూ వస్తారు, రాహుకాల పూజలు, కుంకుమ పూజలు అవి చాలా. అసలు వేడుకలే ఇంకా ఆమెకి, పూజలు కూడా కాదు వేడుకలు అనాలి. ప్రతీది బాగా చేయించుకుంటుంది, మనం చేసేంత కూడా శక్తిని కూడా ఆమె ఇస్తుంది అనమాట. నేను సేవకు వస్తాను గుడికి, చాలా అంటే చాలా అండి. అన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ, ప్రతి ప్రోగ్రాం ప్రతీది కూడా. అలంకారాలు మాత్రం ఏ పండగకి అనుగుణంగా ఆ రోజు ఆమె అలా తయారైపోయింది అంతే. ఇంకా అర్ధనాదీశ్వరుడు మన ఇప్పుడు శివరాత్రికి జరిగింది, అవును, ఆమెకి ఎట్లా అంటే అట్లా చేయించుకుంటుంది. అలంకారాలు అయితే ఇక ప్రతి శుక్రవారం వేరుగా చేయించేసుకుంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ నాగేంద్ర వినాయకుడు, వీరభద్ర స్వామి అండి. మనకి ఇక్కడ ఎక్కడ దగ్గరలో కూడా వీరభద్రుడు లేడు అసలు. ఓకే, ఇక్కడ చెప్తారు మామూలుగా ఈ దరిదాపుల్లో అయితే వీరభద్ర స్వామి, ఆయనకు అభిషేకాలు ఉంటాయి మంగళవారాలు ఆదివారాలు. వాళ్ళందరూ చేయించుకుంటారు. ఈ మంగళవారం నుంచి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఉత్సవ మూర్తికి అభిషేకం ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రతి మంగళవారం. బుధవారం ఉండ్రాళ్ళ భోగం ఉంటుంది ఆయనకి, వినాయకుడికి ఆయనకి అభిషేకము ఉండ్రాళ్ళ భోగం. ఈ గుడి నిజంగానే చాలా ప్రత్యేకము. మన ఎస్టాక్స్లో స్టోరీ చేశాక చాలామంది భక్తులు మనం చెప్పడం ద్వారా వచ్చి ఇక్కడ దర్శించుకొని వాళ్ళు కూడా మంచి ఫలాలను అనుభవించడం జరిగింది. సో ఈరోజు యాగశాల ప్రారంభమవుతుందంటే వచ్చాము. ఇంకోటి వెనక చెట్టు ఉంటుంది అండి, చెట్టుకి అమ్మవారు వెలిసారు, నిసి మహాకాళి అంటారు ఆమెని. ఓకే, సప్తమి రోజు ఓపెన్ చేసి అభిషేకం చేస్తారు. అమ్మవారి రూపం ఉంటుంది అసలు, అష్టమి రోజు ఓపెన్, మొత్తం నిజ రూప దర్శనం ఉంటుంది అన్నమాట. అంటే నెలలో రెండు అష్టములు ఉంటాయి. ఒక పుట్ట అయితే ఇక అసలు ఆమెకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అవును, ఇక్కడ నాగదేవతలు బాగా ఇక్కడ ఈ దరిదాపుల్లో సప్తమాత్రికలు అసలు ఉన్న దేవాలయం అంటే ఇదే అని చెప్పచ్చు ఇక్కడ మనం. చైర్మన్ వజిత్ ప్రకాష్ గౌడ్ గారు నాతో ఉన్నారు, టీఆర్ఎస్ సీనియర్ లీడర్. తను ఇక్కడ అమ్మవారి విశేషాలు అండ్ ఈరోజు పూజ గురించి అడిగి తెలుసుకుందాం. హలో సార్. శ్రీమాత్రే నమః. మరి శ్రీ 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 ప్రసన్న మహాకాళి దేవాలయం కొత్తపేట్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మ, కొలిసిందే కొంగు బంగారం అయినటువంటి మా అమ్మవారి ఆలయంలో ఈరోజు గోశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ 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 కోయసగుండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చైర్మన్ సోదరుడు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో విచ్చేసిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి గోశాల చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం,
ఇంతకు ముందు కూడా ఇంత గోశాల ఉండే, ఆ యొక్క నిర్మాణ దశలో కొద్దిగా అక్కడ ఆవులకు సరిపోవట్లేదని నూతనంగా ఈరోజు పెద్ద ఎత్తున గోశాల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. మా ఆలయం కూడా ఈ యొక్క నిర్మాణ దశలో ముందుకెళ్తూ ఉంది, పునర్నిర్మాణంగా ఆలయం ముందుకెళ్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ చాలా మటుకు అమ్మవారిని దర్శించుకొని వారికి ఉన్నటువంటి బాధలని అమ్మవారికి చెప్పుకొని ఇక్కడ వారు సేద తీరడం కూడా నిజంగా చాలా వరకు అమ్మవారు కొలిసిందే కొంగు బంగారంగా భక్తులందరికీ కూడా ఎప్పుడు ఆమె ఉన్నది అని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ఇది చాలా 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కొత్తపేట గ్రామానికి చెందినటువంటి శ్రీ ప్రసన్న మహాకాళి అమ్మవారు ఈరోజు శాంత స్వరూపిణిగా ప్రసన్న మహాకాళిగా అయింది. అప్పుడు మహంకాళిగా ఉన్నటువంటి అమ్మవారిని మనం ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ట చేసినామో ప్రసన్నంగా ఇక్కడ ఎక్కడ కూడా మరి జంతువులను బలి లేకుండా ప్రసన్నంతో ఉన్నటువంటి ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని ఇక్కడ మేము నెలకొల్పుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణంలో ముందుకెళ్తూ ఉంది. కాబట్టి భక్తులు కూడా ఎవరైనా కానీ వారికి తోచినట్టుగా ఏదన్నా ఉన్నా కానీ మీరు ఆలయాన్ని సమర్పించుకొని అమ్మవారి కృతకు పాత్రలు కాగలని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తాను. జై మాత. నమస్తే అండి, నేను ఎక్సెల్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన రోజు నుంచి ఈరోజు వరకు నేను ప్రతిరోజు గుడికి వచ్చి వెళ్తూ ఉంటాను. ఏ రోజైనా సరే మనకి ఏదైనా ఇబ్బంది ఉంది, కష్టం ఉంది అనుకున్నప్పుడు అమ్మ అని పిలిస్తే మరుక్షణం ఆ తల్లి వచ్చి మనల్ని ఆదుకుంటుంది అన్నమాట. మనకి ఏదైనా సమస్య ఉండి మనం గుడికి రాలేకపోతే ఇంట్లో నుండి మనం దన్నం పెట్టుకున్నా మనకు స్వప్న సాక్షాత్కారంతో ఆమె మన సమస్యలకి పరిష్కారం చేస్తుంది. ఇక్కడ మహామేరుకి ప్రతి మంగళవారం శుక్రవారం మనకు కుంకుమార్చన జరుగుతుంది. ఎటువంటి శత్రు బాధలున్నా సరే మనం ఏ రోజైతే మహామేరుకి కుంకుమార్చన చేస్తామో ఆ రోజు నుంచి ఆ సమస్యలు తగ్గిపోతూ వస్తాయి. అమ్మవారి గురించి ఎంత చెప్పినా మనకు తక్కువగానే అనిపిస్తుంది. సాక్షాత్ ఆ లలితా పరమేశ్వరిదేవే ఇక్కడ ఆవిర్భవించిందని మనం చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నానండి. నమస్తే. నా పేరు కుందూరు కృష్ణారెడ్డి. చైతన్యపురి శ్రీ కొసగుండ్ల ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ను. గత 5-6 సంవత్సరాలుగా ఫణిగిరి దేవస్థానం, ప్రసన్న మహంకాళి అమ్మవారి టెంపుల్ రెండు పోటీలో అభివృద్ధి పడుతుందో అనే రీతిలో అభివృద్ధి చెందుతున్నాయి. దానికి కారణం ముఖ్యంగా పట్టించుకొని చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విధంగా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ ఈరోజు గోశాలను నిర్మించడానికి పూనుకున్న శ్రీ వజీర్ ప్రకాష్ గౌడ్ గారికి చాలా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు గోశాల ఉండే కానీ దానికి సరైన నీడ లేక ఆవులు ఇబ్బంది పడుతున్నాయనే ఉద్దేశంతో ఎంట్రెన్స్లో ఈశాన్యం వైపు గోశాల నిర్మించడం ఆలయానికి కాలనీకి రెండు విధాల చాలా శ్రేయస్కరం. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న వజీర్ ప్రకాష్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి అనుభవజ్ఞుడు, గుడి అభివృద్ధిలో చాలా ముందంజలో ఉన్న వజీర్ ప్రకాష్ గౌడ్ గారిని మా ఆలయానికి కూడా అడ్వైజర్గా తీసుకున్నాం. వారి సూచనల మేరకు నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. ఈ విషయంలో చేదోడుగా వాదోడుగా ఉంటున్న వజీర్ ప్రకాష్ గౌడ్ గారికి మా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుస్తూ శ్రీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసన్న మహంకాళి అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా ఈ ఏరియాలో పవర్ఫుల్ అమ్మవారు ఎవరు అంటే ప్రసన్న మహంకాళి గారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమ్మవారి గురించి దసరా ఉత్సవాలు చూస్తే ఈ గుడి ప్రాశస్త్యం తెలిసొస్తుంది. ఈ కాలనీలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చీరలు సారెలతో అమ్మవారిని వారి కోరికలు కోరుకోవడం జరుగుతుంది. ఇంత మంచి ఆలయం ఈ ఏరియాలో ఉన్నందుకు, ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నందుకు శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. సో చూశారు కదండి, ఇంత మహిమగల దేవాలయము కొత్తపేటలో ఇది ఒక్కటే ఉంది.
సో మీరు దర్శించుకోండి, ఖచ్చితంగా దర్శించుకునే వాళ్ళు మీరే కామెంట్ చేస్తారు అమ్మవారికి అంత మహిమ ఉందని. నేను చెప్పడం ద్వారా కూడా ఎస్ట్రాక్స్ ద్వారా కూడా చాలామంది దర్శించుకొని తమ కోరికలు తీరాయని కూడా చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.